తదుపరి కర్కాటక రాశి వాళ్ళు ఈ సంవత్సరం అంతా ఆనందంగా ఉండడానికి ఏ పరిహారాలు చేయాలో చెప్పుకుందాం. కర్కాటక రాశి వాళ్ళకి గురుగ్రహ సంచారం ఈ సంవత్సరం చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. అలాగే కర్కాటక రాశి వాళ్ళు ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో తండ్రి గారి యొక్క ఆరోగ్య పరిస్థితులు, తండ్రి గారి యొక్క హెల్త్ ఇష్యూస్ ఏవైతే ఉంటే అవైతే జాగ్రత్తలు తీసుకోవాలి. డయాబెటీస్ లేదా ఒబేసిటీ వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలి. డయాబెటీస్ అండ్ ఒబేసిటీ వాళ్ళు, ఈ కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా దాంపత్య జీవితంలో చికాకులు రావచ్చు. ఈ సంవత్సరం దాంపత్య జీవితంలో చాలా ఇబ్బందులు కానీ, పార్ట్నర్షిప్ రంగంలో చేసే వ్యాపారంలో కానీ, ఇద్దరు కలిసి చేసే పనుల్లో ఈ సంవత్సరం మీకు ఏమైనా ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉంది. అంటే అవతల వాడే బెనిఫిట్ అయ్యి, అవతల వాడి పని కూడా మీరే చేసి, మీరు కష్టపడిన ప్రతిఫలాన్ని పక్కవాడు కాజేసి మీ శ్రమని దోచుకునేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి ఈ సంవత్సరం. ఈ సంవత్సరం ఈ సమస్య నుంచి నేను బయటపడాలంటే ఏం చేయాలండి? మీకు ఛాన్స్ ఉన్నప్పుడల్లా నెలకొకసారి శని భగవానుడికి తైలాభిషేకం చేయించండి. నెలకొకసారి, నెలంతట్లో ఒక శనివారం రోజు శని భగవానుడికి తైలాభిషేకం చేయించండి. ఓకే, అండ్ మన ఛానల్లో శని షోడశనామాలు పెట్టాను నేను. ఓకే, శని షోడశనామాలు, శని షోడశనామాలు చక్కగా ఉంటాయి, అవి చదువుకోండి, చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. శని షోడశనామాలు లేని పక్షంలో కర్కాటక రాశి వాళ్ళు ఈ సంవత్సరం మీకు వృత్తిపరమైన ఇబ్బందులు, తండ్రి గారి ఆరోగ్యంలో ఇబ్బందులు, అలాగే మేము ఎదుగుతున్నాం అనేటప్పుడు వచ్చేటట్టు ఆబ్స్టకల్స్ అనేవి తొలగిపోవాలంటే, అంటే మీరు ముందడుగు వేస్తున్న ప్రయత్నాల్లో డిలేస్ కానీ డిస్టర్బెన్సెస్ కానీ, 10,000 అనుకుంటే 5,000 రావటం, 1,00,000 రూపాయలు మనం ఎక్స్పెక్ట్ చేస్తే దాంట్లో 70 or 60 రావటం, ఇలాంటివి జరుగుతుంటాయి. అంటే ఎక్స్పెక్టేషన్కి ఎప్పుడు రీచ్ అవ్వనటువంటి విషయాలు మన జీవితంలో జరుగుతుంటాయి. ఇలాంటివన్నిట్లోనూ మనకి సమస్యలు తొలగిపోవాలంటే విశేషంగా ప్రతి మాస శివరాత్రికి మీ ఇంట్లో ఉంటే, శివలింగం ఉంటే శివుడికి అభిషేకం చేసుకోండి. ప్రతి మాస శివరాత్రికి కరెక్ట్గా సాయంకాలం 4 నుంచి 5:30 లోపు ఖచ్చితంగా మీరు మీ ఇంట్లో శివలింగం, ఏ శివలింగం ఉన్నా పర్వాలేదు, స్ఫటికలింగం ఉన్నా, నర్మద బాణలింగం ఉన్నా, లేదా చిన్నపాటి ఏదైనా ఇతరతర లింగాలు ఉన్నా పరమేశ్వరుడికి సంబంధించింది, చక్కగా అభిషేకం చేసుకోండి. లేదా ప్రతి మాస శివరాత్రికి శివాలయంలో ఆ స్వామివారిని సందర్శించండి. ఆ టైంలో వాళ్ళు ఉంటే ఓకే, లేదంటే సూర్యాస్తమైన తర్వాత అయినా మీరు పరమేశ్వరుడి యొక్క దేవాలయం వెళ్ళి అభిషేక పూజారికాలు చేసుకోండి. అభిషేక జలాన్ని తల మీద జల్లుకుంటూ ఉండండి, మీకు ఈ సమస్యలు అనేవి పటాపంచలైపోతాయి. కర్కాటక రాశి వాళ్ళు ముఖ్యంగా మనం ఏంటంటే ఇతరులని ఈ సంవత్సరం నమ్మేటప్పుడు 1-2 సార్లు బాగా ఆలోచించండి. ఏదైతే నిర్ణయాలు తీసుకుంటారో 1-2 సార్లు ఆలోచించండి. మొండిగా చేసేటటువంటి పనుల వల్ల ఈ సంవత్సరం చాలా మట్టుకు నష్టాలు వస్తాయి. అండ్ మీరు చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్ చేయకుండా చిన్నపాటి ఎక్స్పెక్టేషన్తో బిజినెస్ని నడిపించుకోవడానికి ట్రై చేయండి. హై ఎక్స్పెక్టేషన్స్ వద్దు. ఏదో ఓ బాగా విపరీతంగా వచ్చేస్తాయి, ఎలాగో సిచ్యువేషన్స్ అన్నీ మామూలు పరిస్థితులకు వచ్చేసాయి కదా అని చెప్పేసి పెద్ద పెద్ద పెట్టుబడుల జోలికి పోకుండా నార్మల్గా మీరు పెట్టుబడులు పెట్టుకుంటూ మీ పనిలో మీరు ఉండండి, సరిపోతుంది. నేను ముఖ్యంగా నేను చెప్పేటటువంటి అంశం ఏంటంటే ఈ సంవత్సరం పొడుగు నేను చెప్పిన పరిహారాలు చేసుకుంటూ, ఇంకా మీకు కర్కాటక రాశికి యోగకారకుడు గురుడు మంచి ఫలితాలు, సుఫలితాలు ఇవ్వాడు కాబట్టి దత్తాత్రేయ స్వామివారి సందర్శనం, దత్తాత్రేయ స్వామివారి దేవాలయ ప్రాంగణంలో బాబా గారి గుడి ఉన్న, సాయిబాబా గారి గుడి ఉన్న, రాఘవేంద్ర స్వామి గుడి ఉన్న, దత్తావతారాలు ఏ అవతార గుడి ఉన్నా ఆ దేవాలయ ప్రాంగణంలో 3 లడ్డూలు ప్రతి గురువారం పంచటం, బాబా గారు కానీ ఇతరత్ర దేవత సందర్శనానికి వెళ్ళిన 1 హారతి అటెండ్ అవ్వడం, హారతి నమస్కరించుకొని హారతి చూస్తూ ఆ స్వామి ఆశీర్వచనం తీసుకొని వస్తూ ఉండడం చేయండి, చాలా మంచి ఫలితాలు వస్తాయి. ప్రతి శనివారం ఉదయమే ఆవుకు కొంచెం బెల్లము నెయ్యితో కాల్చినటువంటి చపాతి ఆవుకు పెట్టొస్తూ ఉండడం, మీ యథాశక్తి ఎన్నైనా పెట్టొస్తుండడం, లేదా ఇంటి బయట ఉండేటటువంటి మూగజవాళ్ళకు వీటికి పెట్టినా మీకు ఈ సంవత్సరం సుఫలితాలు వస్తాయి. చికాకులు అనేవి తగ్గుతాయి. అప్పుల విషయాల్లో కొంచెం ఇబ్బందులు ఉంటాయి. అప్పుల విషయాల్లో తొందరగా తీర్చుదామని అనుకునేసరికి ఇంకొకటి తయారవుతూ ఉంటుంది. ఈ అప్పుల బాధలు ఎక్కువ ఉన్నప్పుడు చేపలకి ఆహారాన్ని వేస్తూ ఉండటం, చేపలకి ఆహారం ఏదన్నా పిండితో చేసిన ఉండలు లాంటివి కానీ ఏమైనా ఆహారంగా వేస్తూ ఉన్నా మీకు అప్పులు అనేవి తగ్గుముఖం పడతాయి. ఓకే, ఈ పరిహారాలు ఈ సంవత్సరం అంతా చేసుకుంటూ దేవీ దేవతా దర్శనం విషయంలో దత్తాత్రేయ స్వామిని ఆరాధించడం, దత్తక్షేత్రాలు సందర్శించడం, ఓకే, అలాగే
ఈశ్వర దేవాలయాలు, దక్షిణామూర్తి దేవాలయం సందర్శించడం చేస్తుంటే మీకు ఈ సంవత్సరం అంతా చాలా అద్భుతంగా నడుస్తుంది. ఓకే, సర్వేజన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.